హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి నవరత్నాల కిట్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ యొక్క కిట్లో మనకు ఏ వస్తువులు ఉన్నాయి, ఈ కిట్లను మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రైస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 5000 రూపాయలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ యొక్క పంపిణీ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ యొక్క 5000 రూపాయలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనే దానికి సంబంధించి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, గవర్నమెంట్ నుంచి ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకుంటే వెంటనే మీ యొక్క మొబైల్ కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా నవరత్నాల కిట్ని అయితే మనకు పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ యొక్క నవరత్నాలకు పంపిణీ చేసేటువంటి ఆ యొక్క కిట్ బ్యాగ్లో మనకు 3 రకాల వస్తువులు అయితే ఉంటాయి. సో ఈ యొక్క 3 రకాల వస్తువులని ఇంటింటికి వాలంటీర్లు అయితే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ యొక్క వాలంటీర్లు తెచ్చేటువంటి మనకు కార్యక్రమం అనేది ఈ నెల 15వ తేదీ నుంచి అయితే మనకు స్టార్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూడా 2 చీరలు చొప్పున మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కిట్లతో పాటు పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే రీసెంట్లీ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే బతుకమ్మ అనే పండుగతో సందర్భంగా డ్వాక్రా మహిళలందరూ కూడా చీరలు అయితే పంపిణీ చేశారు. సో అదేవిధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సో ఈ విధంగా మనకు కూడా అమలు చేస్తుందనేసి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మనకు దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేనైతే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క కిట్లతో పాటు మనకు మరో పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకానికి సంబంధించి అందరూ కూడా అర్హులేనండి. సో మీరు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా అర్హులే. అయితే ఈ యొక్క పథకం ఏంటంటే సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగి చాలామంది ప్రాణాలతో పోగొట్టుకుంటున్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి కొంచెం ప్రోత్సాహ నిమిత్తమై, అంటే ఎవరైనా ఆపదల్లో ఉండి రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారికి దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్కి సహాయపడతారో, సో అటువంటి వారందరికీ ప్రోత్సాహం నిమిత్తం మన యొక్క కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలను అయితే ప్రకటించారు ండి. సో ఎవరైతే యాక్సిడెంట్లో ఉన్నప్పుడు వారికి హెల్ప్ చేస్తారో, సో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి మీరు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హాస్పిటల్లో యాజమాన్యం ఉంటుంది కదా, సో వాళ్ళు మీ పేరు అనేది రిజిస్టర్ చేస్తారు. సో అప్పుడు మీకు డైరెక్ట్గా నేరుగా మీ ఖాతాల్లోకి 5000 రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు 15వ తేదీ నుంచి అయితే ఈ యొక్క పథకం అయితే మనకు ప్రారంభం చేస్తారు. 2026వ సంవత్సరం దాకా ఈ పథకం అయితే మనకు అమలవుతుందని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ రోజున ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి ఈ యొక్క అప్డేట్ అనేది మనకు దసరా కానుకగా మొత్తం మీద యొక్క నవరత్నాల కిట్కి సంబంధించి, అలాగే 5000 రూపాయల పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.